हाई फ्रेंड्स मधुस इनफर्मेशन चैनल की स्वागत सुस्वागत फ्रेंड्स विद्याशाख नीचे और बंपर नोटिफिकेशन विदलई सो दाने गुरी वीडियो सो इक मन को 10th अर्हता इंटर अर्हत तो पर्मनेंट उद्योग भर्ती चेयर की सो मन को अद्भुत नोटिफिकेशन वन असल एवरू साधे वरकू वदलदी ओके सो मन को केवल 10th अलागे इंटर अर्हत उद्योग भर्ती चुस्को अभी पर्मनेंट जॉब्स आंध्र वालक तेलंगाना वालक प्रति ఒక్కరికి అవకాశం ఉందండి సో మన లైఫ్ సెట్ అయిపోతుంది ఈ జాబ్స్ వస్తే మాత్రం సో మీకు వీడియోలో చాలా క్లియర్ గా ఎలా ప్రిపేర్ అవ్వాలి సిలబస్ ఏంటి సో ఆ సాలరీస్ ఎంత ఉంటాయి అన్ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం ఓకే సో వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే 10 మందికి షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూస్ఫుల్ గా ఉంటుందన్నమాట చూడండి మనకి నోటిఫికేషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యా శాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న नेशनल इंस्टिट्यूट आफ् ओपन स्कूलिंग वी सो मे संस्थ गेवरना 10th क्लास ओपन का चवर सो 10th इंटर अने ओपन का अंत स्कूल के कट्टुकोन रासिंडरन्नमाट डिग्री मादरि अलांटि संस्थ अन्नमाट सो मीरु 10th ओपन गा चदवालि अंटे ई संस्थलो अयिते मीरु रायवाल्सि उंटुंदि सो मनकु नेशनल इंस्टिट्यूट आफ् ओपन स्कूलिंग नुंचि सो मनकु चूडंडि इक्कड पर्मनेंट उद्योगालनि भर्ती चेयडानिकि नोटिफिकेशन विडुदल चेयडं जरिगिंदन्नमाट सो असलु मिस् चेसुकोवद्दु मनकु 6000 पैगा स्टडी सेंटर्स अयिते उन्नायि सो कंट्रीलो अनि चेप्पि चेप्तुन्नारन्नमाट ओके सो मन सोंत राष्ट्रंलो कूडा मनकु पोस्टिंग्स अयिते खच्चितंगा वस्तायंडि ई नोटिफिकेशन फोकस चेयाल्सिंदि ग्रूप सी उद्योगालनि मात्रमे एंदुकंटे वीटिकि मात्रमे एटुवंटि एक्सपीरियंस एमी अवसरं लेदु सो जस्ट मनकावंडि 10th अर्हत तोने मनं जॉब कोट्टोच्चु इंटर अर्हत तोने जॉब कोट्टोच्चु अन्नमाट सो चूडंडि असिस्टेंट उद्योगालु 4 उन्नायंडि अलागे स्टेनोग्राफर उद्योगालु 3 उन्नायि जूनियर असिस्टेंट 10 उद्योगालु उन्नायि मल्टी टास्किंग स्टाफ 11 ఉద్యోగాలు ఉన్నాయి ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నమాట అంటే పరీక్ష పెట్టి సో స్కిల్ టెస్ట్ మీకు కండక్ట్ చేసి మీకు ఈ ఉద్యోగాలను అయితే ఇస్తారన్నమాట చూడండి అసిస్టెంట్ ఉద్యోగాల్లో మీరు సెలెక్ట్ అయినట్లయితే సో మీకు సాలరీ అనేది 25500 రూపాయలు ఉంటుంది అన్ని అలవెన్సెస్ కలుపుకొని 40000 అనేది మీరు మొదటి నెల నుంచి తీసుకోవచ్చు సాలరీ అనేది ఓపెన్ కేటగిరీకి 3 ఈడబ్ల్యూఎస్ కి ఒకటి అయితే ఉంది తర్వాత స్టెనోగ్రాఫర్ సో దీనికి కూడా సేమ్ సాలరీ అంటే సేమ్ పే స్కేల్ అన్నమాట ఇక్కడ కూడా మీరు చేరగానే 40000 రూపాయలు జీతం అయితే తీసుకోవచ్చు ఎస్టీ కోటి ఓపెన్ కేటగిరీ కోటి ఓబీసీ కోటి అయితే కేటాయించారు ఇక జూనియర్ అసిస్టెంట్ సో దీనికి సాలరీ ఎంత ఉంటుందంటే 30000 రూపాయలు అయితే తీసుకోవచ్చు ఎందుకంటే 19900 రూపాయలు అనేది బేసిక్ పేగా ఇచ్చారు కాబట్టి సో మీకు మొదటి నెల 30000 రూపాయలు అయితే మీ అకౌంట్ లో పడిపోతుంది అన్నమాట సో ఓపెన్ కేటగిరీకి 4 ఓబీసీ కి 3 ఎస్సీ కి 2 ఎస్టీ కి 1 అయితే ఇక్కడ మనకు పోస్ట్ ఇవ్వడం జరిగింది ఇక చివరగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి సో దీనికి 18000 రూపాయలు బేసిక్ పే ఉంది సో మీకు ఇక్కడ సాలరీ ఎంత వస్తుందంటే 25000 రూపాయల దాకా మీరు సాలరీ తీసుకోవచ్చుండి చేరగానే ఓపెన్ కేటగిరీకి 4 ఓబీసీ కి 4 ఈడబ్ల్యూఎస్ కి 1 ఎస్టీ కి 1 ఎస్సీ కి 1 అయితే కేటాయించడం జరిగిందన్నమాట చూడండి ఫ్రెండ్స్ మీరు ఈ ఎంటిఎస్ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి అంటే మీ దగ్గర ఉండాల్సిన అర్హత ఏంటి అని చూసుకున్నట్లయితే ప్రైమరీ స్కూల్ పాస్ అయి ఉండాలి అంతే అంటే 10th క్లాస్ అనేది మీరు పాస్ అయి ఉండాలన్నమాట అది ఉన్నట్లయితే మీరు కేంద్ర ప్రభుత్వంలోని ఇది మంత్రిత్వ శాఖ ఏదైతే విద్యా శాఖ ఉందో అక్కడ మీరు జాబ్ కొట్టొచ్చుండి మీ వయస అనేది మినిమం 18 ఏళ్లు ఉండాలి మాక్సిమం 27 ఏళ్ల వరకు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఈ వయస అనేది మనకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఓకే అంటే నార్మల్ గా ఓసి అభ్యర్థులు ఉంటారు కదా వాళ్ళకు ఇక మీరు ఒకవేళ ఎస్సీ అయితే మీకు 5 ఏళ్లు ఓబీసీ అయితే 3 ఏళ్లు రిలాక్సేషన్స్ ఉంటాయి ఓకేనా సో కాబట్టి 10th క్లాస్ ఉన్న వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దు ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్ సో దీనికి అర్హత ఏంటి అంటే సీనియర్ సెకండరీ అంటే ఇంటర్ అన్నమాట సో ఇంటర్ చదివిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా సో మీ దగ్గర ఇంటర్ అర్హత ఉంటే తప్పకుండా జూనియర్ అసిస్టెంట్ కి అప్లై చేసుకోండి మీ వయసు సేమ్ అండి 18 నుంచి 27 ఏళ్ళు అన్నమాట ఎస్సీ ఎస్టీ లకు 5 ఏళ్ళు ఓబీసీ కి 3 ఏళ్ళు రిలాక్సేషన్ ఉంది ఇక కంప్యూటర్ లో మీకు టైపింగ్ అనేది వచ్చి ఉండాలి అలాగే ఇంగ్లీష్ లేదా హిందీ ఈ వర్కింగ్ నాలెడ్జ్ అన్నమాట అంటే మీకు దేశవ్యాప్తంగా ఎక్కడైనా పోస్టింగ్స్ ఇవ్వొచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో ఇవ్వొచ్చు సో వేరే రాష్ట్రాల్లో కూడా ఇవ్వొచ్చు అక్కడ ఇంగ్లీష్ లో మనకు వర్కింగ్ ఉంటుంది నాలెడ్జ్ అంతా ఉండాలి కాబట్టి సో కాబట్టి మీకు ఈ వర్కింగ్ నాలెడ్జ్ అయితే ఉంటే సరిపోతుంది ఒకవేళ మీకు డిగ్రీ ఉన్నట్లయితే ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లయితే మీకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నమాట అది కేవలం డిసేబుల్ మాత్రమే ఇక మనకు స్టెనోగ్రాఫర్ దీనికి కూడా మనకు వయసు చూడండి 27 ఏళ్ళు అయితే ఇచ్చారు
18 నుంచి 27, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళు. సో దీనికి ఇంటర్ అనేది అర్హతగా ఇవ్వడం జరిగింది. సో అలాగే మీకు చూడండి సర్టిఫికేట్ లేదా డిప్లొమా ఉండాలి సెక్రటేరియల్ ప్రాక్టీస్లో, ఓకేనా. సో ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. ఓన్లీ ఇంటర్ మాత్రమే కాదు సర్టిఫికేట్ కూడా ఉండాలి, అలాగే మీకు షార్ట్ హ్యాండ్ కూడా వచ్చి ఉండాలన్నమాట. ఇక ఆ తర్వాత మనకు అసిస్టెంట్. సో దీనికి కూడా వయసు అనేది 18 నుంచి 27 ఏళ్ళ వరకు ఉండాలి, ఓకే. అన్నిటికి కూడా 18 to 27 ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది, ఓబీసీలకు 3 ఏళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇంటర్ పాస్ అయితే వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు గవర్నమెంట్ ఏదైతే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి దాంట్లో మంచి నాలెడ్జ్ ఉండాలి. సో ఈ నాలెడ్జ్ అనేది మనము మనకు గూగుల్ నుంచి అయితే మనము గ్యాదర్ చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ టైపింగ్ ఉండాలి, ఇంగ్లీషు హిందీ మరియు మీకు వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి, ఓకేనా. సో ఇదండి ఈ ఉద్యోగాలకు కావాల్సిన అర్హత, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేవన్నమాట. సో మీ సర్టిఫికేట్లతో మీరు అసిస్టెంట్లకు అప్లై చేసుకోవచ్చు, జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేయొచ్చు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అప్లై చేయొచ్చు. ఒక్క స్టెనోగ్రాఫర్కి మాత్రమే అదనంగా మనకు సెక్రటేరియల్ ప్రాక్టీస్లో సర్టిఫికేట్ లేదా డిప్లొమా ఉండాలన్నమాట. ఇక చూసుకున్నట్లయితే మనకు ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అయితే అప్లికేషన్ పెట్టుకోవాలి అండి. సో మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు, మనకి ఇక్కడ 30వ తారీఖు నుంచి అయితే వీళ్ళు ఓపెన్ చేస్తారంట. ఇంకా ఓపెన్ చేయలేదు, టెన్షన్ పడద్దు, కింద లింక్స్ ఉంటాయి, ఏందన్నా ఓపెన్ కాలేదు అని చెప్పి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకి క్లియర్గా అడ్వర్టైజ్మెంట్లో మెన్షన్ చేశారు 30వ అంటే ఈ నెల ఆఖరి నుంచి మనం అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారనమాట. మనకు 21 December వరకు కూడా టైం ఇచ్చారు, 21 December వరకు కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. జస్ట్ ఆన్లైన్లో చేసుకుంటే చాలు, మీరు మళ్ళీ ఆఫ్లైన్లో పంపించాల్సిన అవసరం లేదు. వన్స్ ఈ 30 వచ్చినప్పుడు నేను మళ్ళీ మీకు ఇన్ఫామ్ చేస్తాను ఈ ఉద్యోగాల గురించి, ఎందుకంటే చాలామంది మర్చిపోతారు కదా. సో మీకు ఎందుకు ఇంత ముందుగా మీకు తెలియజేస్తున్నానంటే మీరు ప్రిపేర్ అవుతారు. సో అయితే సిలబస్ ఇవన్నీ మీకు కావాలిగా నేను చెప్తానండి, సిలబస్ అంతా కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీకు ఫీజెస్ ఇచ్చారనమాట, ఒక్కసారి గమనించండి. మనం అప్లై చేసుకోబోయే ఉద్యోగాలు గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాలు అండి. చూడండి ఇక్కడ సీరియల్ నెంబర్స్ రెండులో జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు ఎవరైతే గ్రూప్ సి ఉద్యోగాలకు అప్లై చేసుకుంటూ ఉంటారో వాళ్ళకు 1200 రూపాయలు ఫీజు ఇచ్చారు, కొంచెం ఎక్కువగానే ఉంది. సో ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 500 రూపాయలు ఫీజు అనేది పే చేస్తే సరిపోతుందన్నమాట. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు కూడా ఫీజు ఇవ్వడం జరిగింది, కాకపోతే కొంచెం తక్కువగా అయితే ఉంది. సో జనరల్ కేటగిరీ వాళ్ళకు 1200 రూపాయలు అయితే ఇవ్వడం జరిగిందండి, కొంచెం ఎక్కువగానే ఉంది, కానీ అఫర్ట్ చేయండి. సో ఎందుకంటే మనకు మంచి లైఫ్ అయితే దొరుకుతుందన్నమాట ఈ జాబ్ సంపాదించినట్లయితే. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఈ యొక్క పీడిఎఫ్లో ఏంటి అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, రిటన్ టెస్ట్ మరియు సో స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. రిటన్ టెస్ట్ మనకి ఇక్కడ చూడండి 180 క్వశ్చన్లు 180 మార్కులకు వస్తుందన్నమాట, 3 గంటల సమయం ఇచ్చారు. సో నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి, జాగ్రత్తగా రాయవలసి ఉంటుంది. ఈ సబ్జెక్ట్ అనేవి మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతూనే ఉంటారు, ఆల్రెడీ కాంపిటేటివ్ ఫీల్డ్లో మీరు ఉంటే ఖచ్చితంగా మీకు ఈ సబ్జెక్టులపైన అవగాహన ఉంటుంది. ఇంకొంచెం తరువుగా ప్రిపేర్ అవ్వండి, సో ఫోకస్ పెట్టండి, కొంచెం ఈ జాబ్ ఎటైనా కొట్టాల్సిందే ఈసారి అని చెప్పేసి మనసులో మీరు ఫిక్స్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ మనకు జూనియర్ అసిస్టెంట్కి అనమాట 180 క్వశ్చన్లు 180 మార్కులకు 3 గంటల సమయం అయితే ఇస్తారు, సేమ్ సిలబస్ అండి. అయితే ఇక్కడ మనకు మార్పు ఏంటి అంటే లెవెల్, అంటే మీకు 10th లెవెల్లో ఎంటీఎస్కి ఉంటుంది, ఇంటర్ లెవెల్లో జూనియర్ అసిస్టెంట్కి ఉంటుంది అనమాట. తర్వాత మనకు ఇక్కడ స్టెనోగ్రాఫర్కి కూడా సేమ్ సిలబస్, సేమ్ క్వశ్చన్స్, సేమ్ టైం అనమాట. తర్వాత మనకి ఇక్కడ అసిస్టెంట్ ఇక్కడ కూడా సేమ్ అండి, 180 మార్కులకు 180 క్వశ్చన్లు 3 గంటల సమయం అయితే ఇస్తారు, సేమ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఐసీటీ అవేర్నెస్ అని చెప్పింది కదా, సో దాని గురించి టాపిక్స్ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట. అంటే చూడండి ద టెస్ట్ విల్ కవర్ కంప్యూటర్ ఫండమెంటల్స్, బేసిక్ అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్, కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్, కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్స్, వర్డ్ ప్రాసెసింగ్, ఇంటర్నెట్, సెక్యూరిటీ అండ్ నెట్వర్కింగ్ ఎక్సెట్రా, వీటిపైన క్వశ్చన్స్ వస్తాయండి. సో మీకు సిలబస్ కూడా ఈ యొక్క పీడిఎఫ్లో చాలా క్లియర్గా ఏం టాపిక్స్ చదవాలని కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, ఇంకా మీ చేతుల్లో ఉందండి. సో జస్ట్ అప్లై చేసుకోవడం వరకే కాదు మన బాధ్యత, సో అప్లై చేసుకున్న ఒక్క ఉద్యోగమైనా సరే 100% ఎఫర్ట్ పెట్టి చదవండి, సో జాబ్ మీ కాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. సో ఎవరు మిస్ చేయొద్దు ఈ అవకాశాలని. సో మీకు ఈ వీడియో నచ్చిందా, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో ప్రతిరోజు కూడా అప్డేట్ చేస్తూ ఉంటాం, మీ సపోర్ట్ కావాలి అంటే లైక్స్ ద్వారా కామెంట్స్ ద్వారా అన్నమాట. సో ఉంటుందని ఆశిస్తున్నాను, మరొక మంచి జాబ్ వీడియోతో మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం, ఉంటాను, హ్యావ్ ఎ నైస్ డే.